50 గ్రాముల ఉసిరి గింజల చూర్ణాన్ని, అలాగే 50 గ్రాముల పసుపు చూర్ణాన్ని ఎన్నటికీ నయం కాని వ్యాధులు, అష్టవిధ వ్యాధులు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తోంది. అందులో మధుమేహం కూడా ఒకటి. మరి దీనిని పూర్తిగా తగ్గించుకోలేమా అంటే, తగ్గించుకునే ఒకే ఒక అవకాశం ఉంది. అది చాలా కష్టసాధ్యమైనది. అది ఎంత కష్టం అంటే, ఒక ఊరంతటికీ కావలసినటువంటి బావిని ఒకే వ్యక్తి తవ్వితే ఎంత శ్రమ కలుగుతుందో అంత శారీరక శ్రమ చేస్తే ఈ మధుమేహము అంటే షుగర్ వ్యాధి అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా తగ్గించుకోలేకపోతే, శారీరక శ్రమ అంతగా చేయలేకపోతే దానిని అదుపులో ఉంచుకోవచ్చు అని మన ఆయుర్వేద శాస్త్రం నిరూపించింది. అద్భుతమైన విషయాలను కూడా తెలియజేసింది. 50 గ్రాముల ఉసిరి గింజల చూర్ణాన్ని, అలాగే 50 గ్రాముల పసుపు చూర్ణాన్ని బాగా కలిపి ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని, ప్రతిరోజు కూడా ఎవరైతే మధుమేహ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో వారు ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో ఉదయం పరగడుపున ఒకసారి, సాయంత్రం ఒక అర చెంచా ఈ పొడిని కలిపి ప్రతిరోజు సేవిస్తూ ఉంటే ఈ మధుమేహము అనేది నియంత్రణలో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. దివ్యమైనటువంటి ఈ చిట్కాను పాటించి మంచి ప్రయోజనాన్ని పొందండి. షుగర్తో బాధపడే అందరికీ ఈ యొక్క చిట్కాను షేర్ చేసి తెలియజేయండి. దీనితో పాటు ప్రకృతి సిద్ధంగా మీ ఆరోగ్యాన్ని, షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్లకి నన్ను సంప్రదించగలరు. నేను ప్రదీప్ వానపల్లి. సర్వే జన సుజనోభవంతు.